హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను విఐపి ఇండస్ట్రీస్ గురించి నేను మాట్లాడబోతున్నాను ఓకే సో ఈ కంపెనీ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంపెనీ ఓకే సో చాలా ఒక పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన కంపెనీ ఇది ఓకే సో నేను ఎందుకు ఆ డీటెయిల్స్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో అలాగే ఈ కంపెనీతో పాటు సఫారీ ఇండస్ట్రీస్ అది కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది సో అది కూడా చాలా ఫేవరబుల్ కంపెనీ సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళ వాళ్ళకి వన్ ఆఫ్ దీస్ కంపెనీస్ విఐపి కానివ్వండి సఫారీ కానివ్వండి ఎప్పుడు కూడా నేను సజెస్ట్ చేస్తూ ఉన్న కంపెనీస్ ఓకే సో ఎందుకు ఈ కంపెనీ అంటే నాకు ఇష్టము అనే విషయాల గురించి నేను మీతో మాట్లాడతాను అలాగే కొద్దిగా ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ అలాగే వాల్యుయేషన్స్ కూడా ఎలా ఉన్నాయి అనే విషయాలు నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో అలాగే మీ మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ ఎనాలిసిస్ ఓకే టెక్నికల్ అనాలిసిస్ ఫైనాన్షియల్ రేషియోస్ గురించి ఆ తర్వాత కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఇలాంటివన్నీ నేను చాలా డిస్కస్ చేశాను ఈ కంపెనీస్లో ఓకే సో ఈ మన ఛానల్లో లాట్ ఆఫ్ కంపెనీస్ గురించి నేను డిస్కస్ చేశాను సో తప్పకుండా ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ విఐపి ఇండస్ట్రీస్ మనకి మెయిన్లీ ఈ కంపెనీ ట్రావెలింగ్ సెగ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో కొన్ని ఒక్కొక్కసారి నేను కొన్ని మన మీకు చెప్తాను ఈ విషయం మీరు ఎక్కడ కూడా వినుంటారు ఓకే సో ఏదైనా ట్రబుల్డ్ టైమ్స్లో మంచి కంపెనీస్ ఓకే ట్రబుల్డ్ సెక్టర్స్ ఓకే సో ట్రబుల్డ్ టైమ్స్లో మనం మంచి కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ నేను ఇది మంచి కంపెనీ లేకపోతే ఇది ట్రబుల్డ్ సెక్టర్ ఇవన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఏంటి ఎందుకు అనేది ఓకే సో ఇక్కడ నేను మీతో మెయిన్గా మాట్లాడాల్సిన మాట్లాడాలి అనుకుంటున్నది ఏంటంటే ఈ కంపెనీ ఇప్పుడు ఉన్న సిచు ేషన్లో హ్యూజ్గా ఎఫెక్ట్ అయ్యే కంపెనీ ఒకటి ఎందుకు లాక్డౌన్ వల్ల కానివ్వండి ఈ కరోనా వైరస్ పాండమిక్ వల్ల కానివ్వండి మనకి ట్రావెలింగ్ అనేది ట్రావెల్ ఇండస్ట్రీ అనేది ప్రప్రథమంగా ఎఫెక్ట్ అవుతుంది సో ట్రావెల్ ఇండస్ట్రీ మీద డిపెండ్ ఉన్న కంపెనీ విఐపి ఇండస్ట్రీస్ ఓకే సో వీఐపీ కానివ్వండి సఫారీ కానివ్వండి సో రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ లర్నర్స్ గ్రూప్లోను ఆ తర్వాత మన టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళతోను ప్రీమియం ఛానల్ వాళ్ళతోనూ షేర్ చేసుకున్నాను అదేంటంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టోర్స్ శామ్సోనైట్ ఓకే శామ్సోనైట్ అనేది కూడా బ్యాగ్స్ కంపెనీ లగేజ్ కంపెనీ సో ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టోర్స్ని ఇండియాలో క్లోజ్ చేయాలని డిసైడ్ చేసుకుందనమాట ఓకే సో ఇలాంటి కంపెనీస్ శామ్సోనైట్ అనేది ప్రీమియం బ్రాండ్స్ ఓకే సో ప్రీమియం వీఐపీ వీఐపీ కన్నా కానీ ఎక్కువ కాస్ట్లీ ఉండే బ్యాగ్ అండ్ గ్లోబల్ బ్యాగ్ బ్యాగ్స్ అలాగే బ్రాండ్స్ అన్నమాట ఓకే సో కాస్ట్లీయర్ బ్రాండ్స్ సో ఆ కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళ స్టోర్స్ ఏవైతే డైరెక్ట్ స్టోర్స్ ఉన్నాయో ఆ స్టోర్స్ని వాళ్ళు క్లోజ్ చేయాలి ఆల్మోస్ట్ హండ్రెడ్ స్టోర్స్ని వాళ్ళు క్లోజ్ చేయాలని అనుకుంటున్నారు ఓకే సో ఎందుకు అంటే కనుక ఈ ట్రావెల్ మీద బ్యాన్ ఉండటం వల్ల సో ఫస్ట్ మెయిన్గా వీళ్ళకి ఈ రెవెన్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే జనరల్గా మనకి ట్రావెలింగ్ మీద ఇండస్ట్రీ డిపెండ్ అయి ఉంటుంది స్కూల్ బ్యాగ్స్ కావచ్చు లేకపోతే లేడీస్ పర్సెస్ కావచ్చు లేకపోతే లగేజ్ బ్యాగ్స్ కావచ్చు ఓకే సో లేకపోతే ప్రీమియం సెగ్మెంట్స్లో ఉన్నాయి కావచ్చు ఇవన్నీ కూడా మనకి ట్రావెలింగ్ ఎఫెక్ట్ అవటం వల్ల ట్రైన్స్ ద్వారా ట్రావెల్ లేదు ఫ్లైట్స్ ద్వారా ట్రావెల్ లేదు స్కూల్స్ లేవు ఓకే కాలేజెస్ లేవు సో ఇవన్నీ మూమెంట్ అనేది లేదు జనాల యొక్క మూమెంట్ అనేది లేదు సో లగేజ్ యొక్క ఆవశ్యకత కూడా లేదు కాబట్టి హ్యూజ్గా ఈ కంపెనీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లాంగ్ టర్మ్ వరకు కూడా చాలా ఏళ్ళ వరకు ఇదే కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటే ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి నా చేయవలసిన అవసరం లేదు ఓకే ఎందుకంటే సో ఎప్పుడు కోవిడ్ వల్ల ఎలాగే ఉంటామో మనం ఎక్కడికి మూవ్ అవ్వము లేకపోతే ఎక్కడికి మనం వెళ్ళము అని గనక మీరు అనుకున్నట్లయితే కనుక ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఓకే బట్ ఇది ఇది టెంపరీయే ఈ చేంజెస్ టెంపరరీ టెంపరీయే అగైన్ సూనర్ ఆర్ లేటర్ మేబీ గోయింగ్ ఎ హెడ్ మనకి అగైన్ మనకి వరల్డ్ అనేది మళ్ళీ మూవ్ అవుతుంది ఓకే సో ఈ ఈ పాండమిక్ ను మనకి సొల్యూషన్ దొరుకుతుంది ఇక్కడ నుంచి తర్వాత పాండమిక్కి మనకి సొల్యూషన్ దొరుకుతుంది తర్వాత ఈ ట్రావెల్ ఇండస్ట్రీ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది ట్రావెలింగ్ చేస్తారు ఫ్లైట్స్ ద్వారాను ట్రైన్స్ ద్వారాను లేకపోతే స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాలేజెస్ ఓపెన్ చేస్తారు లేకపోతే మ్యారేజెస్ ఓపెన్గా జరుగుతాయి బా ఆర్భాటాలుగా మ్యారేజెస్ జరుగుతాయి సో ఇవన్నీ కూడా జరుగుతాయి ఫ్యూచర్లో అనుకుంటే కనుక డెఫినెట్లీ మీరు ఈ కంపెనీని ఈ కంపెనీని చూడాల్సి ఉంటుంది ఈ కంపెనీ వైపు మీరు మీ దృష్టిని పెట్టాల్సి ఉంటుంది సో శామ్సో నెట్ ఎందుకు వాళ్ళ స్టోర్స్ని మూసేస్తుంది అంటే కనుక సో ఇలాంటి టైమ్స్లో వాళ్ళకి ఎటువంటి సే సేల్స్ లేవు అండ్ ప్రైమ్ లొకేషన్స్లో వాళ్ళ రెంట్స్ అవి కూడా రాలేకపోతున్నాయని చెప్పి వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అండ్ ఈ కంపెనీస్ ఏవైతే ఇండియాలో ఉన్న కంపెనీస్ ఉన్నాయో ఇవి ఈ ఏవైతే మనకి కాస్ట్ ఎఫిషియన్సీ ఉన్న కంపెనీస్ ఉన్నాయో లైక్ విఐపి కానివ్వండి సఫారీ కానివ్వండి డెఫినెట్లీ టైమ్స్ గుడ్ అయిన తర్వాత మనకి బెటర్ ఈ పాండమిక్ నుంచి వైరస్ నుంచి మనకి బెటర్ సొల్యూషన్స్ దొరికిన తర్వాత అగెయిన్ ట్రావెల్ ఇండస్ట్రీ బూమ్ అవుతున్న తర్వాత ట్రావెల్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ ఈ కంపెనీస్ అనేవి మనకి హ్యూజ్ హ్యూజ్ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో అది గుర్తుపెట్టుకోండి సో విఐపి ఇండస్ట్రీస్ మనకి అందరికీ తెలిసిన కంపెనీ విఐపి సూట్ కేసెస్ ఆల్ఫా సూట్ కేసెస్ మన అందరికీ తెలిసిన కంపెనీ ఎన్నో ఏర్లుగా ఉన్న కంపెనీ సో లేటెస్ట్గా ఈ కంపెనీ చూడండి కొన్ని బ్రాండ్స్ని ఎక్వైర్ చేసుకుంటాం లేకపోతే కొన్ని న్యూ సెగ్మెంట్స్లోకి ఎంటర్ అవటం చేస్తుంది లైక్ ఎనీ గుడ్ కంపెనీ ఏదైనా మంచి కంపెనీ కొత్త బ్రాండ్స్ని ఆవిష్కరించడం కొత్త వర్టికల్స్లోకి రిలేటెడ్ వర్టికల్స్లోకి ఎంటర్ అవటం చేస్తూ ఉంటాయి ఓకే సో ఇన్ ద సేమ్ వే కార్ల్టన్ చూడండి ఈ కార్ల్టన్ అనే బ్యాగ్స్ మనకి ప్రీమియం సెగ్మెంట్స్ అనమాట సో ఫ్లైట్స్లో కానివ్వండి లేకపోతే ఆ తర్వాత ఈ ట్రావెల్లో లై లైట్ లగేజ్ కానివ్వండి అవన్నీ ప్రీమియం సెగ్మెంట్స్లో ఈ కార్ల్టన్ బ్యాగ్స్ వాళ్ళ సపరేట్ బ్రాండ్ ఆ తర్వాత విఐపి బ్యాగ్స్ ఇవి జనరల్గా మనకి ఫ్లైట్ బ్యాగేజెస్ కానివ్వండి లేకపోతే ఎయిర్పోర్ట్లో లగేజ్ కానివ్వండి సో వాటికి ట్రాలీస్ ఉండి ఉంటాయి కదా సో అవి వీఐపీ బ్యాగ్స్ అనమాట ఓకే ఆ తర్వాత స్కై బ్యాగ్స్ ఈ స్కై బ్యాగ్స్ వచ్చేసి మనకి బ్యాక్ ప్యాక్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి కాలేజ్ లేకపోతే స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి ఇవన్నీ స్కై బ్యాగ్స్ కూడా వెరీ వెరీ ప్రామినెంట్ ప్లేయర్ ఓకే సో స్కై బ్యాగ్స్ కూడా వెరీ ప్రామ్ ప్రామినెంట్ ప్లే ప్లేయర్ అలాగే ట్రావెలర్స్ కూడా ఆ తర్వాత ట్రావెల్ వా యూస్ చేసే వాళ్ళకి చూడండి ఇలాగ ఆ తర్వాత క్యాప్రీస్ అని చెప్పి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు ఓకే సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఓకే సో ఇలాగ న్యూ వర్టికల్స్లోకి వీళ్ళు వెళ్తున్నారు ఇదిగోండి స్కై బ్యాగ్స్ స్టూడెంట్స్ చాలా యూజ్ చేయటం నేను చూశాను ఓకే ఇన్ ద సేమ్ వే క్యాప్రీస్ ఈ కూడా లీడింగ్ బ్రాండ్ అక్రాస్ లగేజ్ సెక్టర్స్ లగేజ్ కేటగిరీస్ ఈ లేడీస్ బ్యాగ్స్ ఆ తర్వాత అరిస్టోక్రాట్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానివ్వండి లేకపోతే కొంచెం హై ఫ్రీక్వెన్సీ ట్రావెలర్స్ ఉండే వాళ్ళు ఇవి యూస్ చేస్తూ ఉంటారు అరిస్టోక్రాట్ ల్యాప్టాప్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ కానివ్వండి హై క్వాలిటీ బ్యాగ్స్ ఆరిస్టోక్రాట్ కింద ఓకే ఆ తర్వాత ఆల్ఫా సూట్ కేసెస్ ఇవి క్లాత్ మెటీరియల్ లాగా ఉండేవి ఓకే సో పాపులర్ సో ఇవన్నీ కూడా మనకి తెలుసు ఓకే సో ఇవన్నీ బ్రాండ్స్ కూడా వెరీ వెరీ వెల్ నోటెడ్ బ్రాండ్స్ లాంగ్ టర్మ్ ఎప్పటినుంచో వెరీ పురాతనమైన కంపెనీ ఇది ఓకే సో ఇవి అలాగే న్యూ సెగ్మెంట్స్లోకి ఈ కంపెనీ ఎంటర్ అవుతూ ఉంటుంది ఇయర్ ఆన్ ఇయర్ ఓకే సో అలాంటి కంపెనీస్ మనకి మన పోర్ట్ఫోలియోస్లో డె డెఫినెట్లీ ఉండాలి లేకపోతే ఏదో హై డెట్ ఉన్న కంపెనీసో లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ లేకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్న కంపెనీస్ లేకపోతే క్యాపిటల్ గూడ్స్లో ఉన్న కంపెనీస్ మెటల్ సెక్టర్స్లో ఉన్న కంపెనీస్ అలాంటివి కాకుండా ఇలాంటి కంపెనీస్ పైన మన ఫోకస్ అనేది ఉండాలి ఎందుకంటే చాలా సింపుల్ బిజినెస్ ఇవి అండర్స్టాండ్ చేసుకుంటాం ఓకే కోవిడ్ వల్ల ఎలా ఇంపాక్ట్ అవుతుంది ఎలా సేల్స్ ఇంపాక్ట్ అవుతాయి ఓకే సో టఫ్ టైమ్స్లో ఓకే సో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీకు ఓకే సో బ్యాడ్ టైమ్స్లో గుడ్ కంపెనీస్ని మనం సెలెక్ట్ చేసుకోగలగాలి ఓకే ఈజీ టెంపరీ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇది నేను ఇంతకుముందే చెప్పాను టెంపరీ ప్రాబ్లం అయితే కనుక ఇది మనం ఫేస్ చేసేది ప్రస్తుతం టెంపరీ ప్రాబ్లమ్ అని మీరు అనుకుంటే కనుక డెఫినెట్లీ ఇలాంటి కంపెనీస్ పైన మీ మీ ఫోకస్ అనేది ఉండాలి ఓకే వెరీ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఫ్రెండ్స్ ఓకే సో చాలా కాలం నుంచి వీళ్ళు మన నేను మీకు చూపిస్తాను మేనేజ్మెంట్ కూడా ఓకే అలాగే ఈ అలాగే ఈ కంపెనీ కూడా వెరీ ఓకే సో చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తాను నైన్టీన్ సెవెంటీ వన్లో స్టార్ట్ చేశారు ఫస్ట్ సూట్ కేసు నైన్టీన్ సెవెంటీ వన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఓకే సో అలాగా మనకి ఎంత ఈ కంపెనీ ఎలాంటి గ్రోత్ ఇచ్చిందో మన అందరికీ తెలుసు రైట్ సో ఇన్ ద సేమ్ వే హై క్వాలిటీ మేనేజ్మెంట్ ఇప్పుడున్న మనకి ఓకే సో ఇప్పుడున్న టైమ్స్లో ఇలాంటి మేనేజ్మెంట్ అనేది వీళ్ళు స్ట్రాటజిస్ స్ట్రాటజీస్ డెవలప్ చేయగలుగుతారు కాస్ట్ కటింగ్ కానివ్వండి లేకపోతే ఇతర ఇతర స్ట్రాటజీస్ని యూస్ చేసి ఈ కంపెనీని హార్డ్ టైమ్స్ నుంచి బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తారు ఓకే సో వెరీ గుడ్ మేనేజ్మెంట్ ఆల్సో సో ఇక్కడ నేను లాస్ట్ ఈ ఈ క్వార్టర్ రిజల్ట్స్ గురించి కూడా నేను మీతో లైట్గా మాట్లాడతాను సో విఐపి ఇండస్ట్రీస్ ఏషియాలోనే లార్జెస్ట్ లగేజ్ కంపెనీ ఓకే లగేజ్ మేకింగ్ కంపెనీ అండ్ వరల్డ్లో ప్రపంచంలో రెండో స్థాయి ఈ కంపెనీకి ఉంది సో ఎయిట్ థౌజండ్ రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అలాగే ఫిఫ్టీ కంట్రీస్లో దీని యొక్క ప్రెజెన్స్ ఉంది అంటే చూడండి హ్యూజ్ హ్యూజ్ ప్రజెన్స్ ఓకే సో మార్కెట్ క్యాపిటలైజేషన్ వరకు పరంగా మీరు చూసినట్లయితే ఇప్పుడు కేవలం ఇది టూ త్రీ థౌజండ్ క్రోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మనకి స్మాల్ క్యాప్ ఓకే సో బట్ ఈ దీని యొక్క ప్రజెన్స్ చూడండి ఎంత హ్యూజ్గా ఉందో నైన్టీన్ సెవెంటీ వన్లో ఫస్ట్ విఐపి సూట్ కేస్ వీళ్ళు తయారు చేశారు ఇప్పటి వరకు హండ్రెడ్ మిలియన్ పీసెస్ ఆఫ్ లగేజ్ని వీళ్ళు ఓకే సో ట్రా అమ్మారు ఓకే సో అలాగే చూడండి స్టేట్ ఆఫ్ ఆర్ట్ వీఐపీ డిజైన్ వీళ్ళకి నాసిక్లో ఉంది ఓకే సో వీళ్ళ ఫ్యాక్టరీ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఓకే సో ప్రొడక్ట్స్ అవైలబుల్ ఓకే సో ఇక విఐపి ఇండస్ట్రీస్ హ్యావ్ ఏ గ్లోబల్ ఫుడ్ ప్రింట్ ఓకే సో ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే మిడిల్ ఈస్ట్లోను యూకేలోను యుఎస్ఏ జర్మనీ స్పెయిన్ ఇటలీ అండ్ సెలెక్ట్ ఆఫ్రికన్ అండ్ సౌత్ ఈస్టియన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా ఈ దీని యొక్క ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవుతున్నాయి సో ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ కంట్రీస్ సిక్స్టీ మిలియన్ కస్టమర్స్ ఓకే సో ఇప్పుడు చూడండి లాస్ట్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్కి మార్చ్ క్వార్టర్కి ఈ ఇయర్ క్వార్టర్కి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ డిక్రీజ్ గ్రోత్ వచ్చింది ఓకే కేవలం ఒక మార్చ్ మార్చిలోనే కదా మనం స్టార్ట్ చేసింది లాక్డౌన్ కేవలం ఒక్క నెలలోనే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంపాక్ట్ అయిందంటే ఈ కమింగ్ ఫుల్ క్లోక్ లాక్డౌన్ వల్ల హ్యూజ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది ఓకే సో అది మాత్రం నేను చెప్పగలను ఈ కంపెనీ హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ అలాగే ఈ కంపెనీ ఇంకా కరెక్ట్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఇక్కడ చూడండి కో కోవిడ్ నైన్టీన్ వల్ల రెవెన్యూ లాస్ వన్ ట్వంటీ క్రోర్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే వన్ ట్వంటీ క్రోర్ రెవెన్యూస్ లాస్ అయింది అలాగే ట్వంటీ సిక్స్ క్రోర్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి లాస్ అయింది ఈ కంపెనీ ఓకే సో అవి కొన్ని నెంబర్స్ ఆ తర్వాత చూడండి కోవిడ్ క్యూ ఫోర్ గాట్ ఇంపాక్టెడ్ డ్యూ టు కోవిడ్ వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా ఫుల్ ఇయర్లో మనకి త్రీ పర్సెంట్ గ్రోత్ ఇన్ రెవెన్యూ ఉంటుంది అంటున్నారు సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఈ కంపెనీ ఎలాగా గ్రో అనేది మనం చూద్దాం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు చూసేటప్పుడు అట్లీస్ట్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ గ్రోత్ ఉండాలని మీకు నేను చాలాసార్లు చెప్పాను సో ఇక్కడ చూడండి లాస్ట్ త్రీ ఇయర్స్ మనకి ఈ కంపెనీ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫోర్టీన్ పర్సెంట్ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఫోర్టీన్ పర్సెంట్ కన్సిస్టెంట్ గ్రోత్ బట్ ఈ కమింగ్ టైమ్స్లో వీళ్ళు చూడండి కేవలం త్రీ పర్సెంట్ గ్రోత్ మాత్రమే ఉంటుంది అంటున్నారు సో అంటే ఫ్లాట్ అనమాట అంటే గ్రోత్ అనేది ఉండకపోవచ్చు ఈ కమింగ్ ఇయర్లో ఓకే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు కూడా మనకి అంటే గ్రోత్ ఉండకపోవచ్చు కమింగ్ టైమ్స్లో ఓకే సో ఇక్కడ చూడండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మనకి క్వార్టర్లీ రెవెన్యూస్లో డిక్రీజ్ అయింది ఓకే సో అదే ఇక్కడ చూపిస్తున్నారు ఆర్ఓసీఈ చూడండి కంపెనీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ఓసీఈ ఓకే సో బోరోయింగ్స్ కూడా థర్టీ టూ క్రోర్స్ కేవలం థర్టీ టూ క్రోర్స్ మాత్రమే బోరోయింగ్స్ ఉన్నాయి ఈ కంపెనీకి ఓకే సో నేను మీకు కొన్ని మార్జిన్స్ రెవెన్యూస్ అవన్నీ కూడా నేను మార్జిన్స్ అవన్నీ స్క్రీనర్లో కూడా చూపిస్తాను ఓకే సో డెఫినెట్లీ ఈ క్వార్టర్లో కొంత ఇంపాక్ట్ అనేది కోవిడ్ ఇంపాక్ట్ అనేది ఈ కంపెనీ పైన ఉంది బట్ రానున్న కాలంలో ఇంకా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది ఓకే సో అవన్నీ కూడా మనం గమనించి మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తీసుకోవాలి సో ఇక్కడ చూడండి కంపెనీ నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను హ్యూజ్ వెరీ గ్రో అవుతుంది మంచిగా లాస్ట్ టెన్ ఇయర్స్లో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ కన్సిస్టెంట్గా గ్రో అయింది బట్ కమింగ్ టైమ్స్లో కమింగ్ వన్ వన్ ఇయర్ మేబీ ఇంకా ఈ ఈ సిట్యువేషన్ ఇంకా అలాగే కంటిన్యూ అయితే కనుక మేబీ ఇంకొక ఇయర్ కూడా ఇది పొడిగి పొడిగించవచ్చు ఓకే సో కమింగ్ టైమ్స్లో కొద్దిగా ఈ కంపెనీ అనేది ఎఫెక్ట్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి అండ్ ప్రాఫిట్స్ చూడండి వెరీ మచ్ గ్రో అవుతూ ఉన్నాయి అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి ట్వంటీ సెవెన్ పర్సెంట్ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మీకు రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకు అట్లీస్ట్ ట్వంటీ పర్సెంట్ కన్నా అబౌవ్ ఉండాలి అని చెప్పి సో డెఫినెట్లీ ఈ కంపెనీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైమ్ ఓవర్ ద ఇయర్స్ మనకి మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆన్ ఈక్విటీ మనకి మెయింటైన్ చేస్తుంది ఓకే సో బారోయింగ్స్ అవన్నీ కూడా మనకి డెట్ కూడా హ్యూజ్ డెట్ ఉన్న కంపెనీ కాదు నేను చూపిస్తాను చూడండి జీరో పాయింట్ ఫోర్ ఫోర్ డెట్ టు ఈక్విటీ నో ప్రాబ్లం ఓకే సో ఆ తర్వాత కొన్ని రేషి రేషియోస్ నేను మీకు చూపిస్తాను ప్రస్తుతం ఉన్న వాల్యుయేషన్స్ ప్రకారం స్టాక్ పిఈ ట్వంటీ ఉందండి ఓకే సో ఇలాంటి కంపెనీస్కి అంటే ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఈ పిఈస్ కూడా రీ రేటింగ్ అవుతాయి బట్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ స్టాక్ పిఈ పాస్ట్లో మనకి ఫార్టీ టైమ్స్ లేకపోతే ఫార్టీ ఫైవ్ టైమ్స్ ఉండేది ఓకే సో ఆ తర్వాత ఆర్ఓసిఈ చూడండి ఫార్టీ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఆర్ఓ

వాల్యుయేషన్స్ అన్ని ఈ కంపెనీకి అన్నీ కూడా రే రీరేట్ అయినాయండి ఓకే సో లేకపోతే కనుక ఇవన్నీ కూడా ప్రీమియం వాల్యుయేషన్స్లో ఇది రన్ అవుతూ ఉండేది ఓకే సో ఇవన్నీ మనం వాల్యుయేషన్ మెట్రిక్స్ చూసినట్లయితే కనుక కన్జంప్షన్ క్యాటగిరీలో ఉన్న కంపెనీ కనుక ఇప్పుడు ఉన్న వాల్యుయేషన్స్ మనకి ఓకే ఫెయిర్ వాల్యుయేషన్స్ అనుకోవచ్చు ఓకే సో అండ్ కంపెనీ ఇంకా సీరియస్గా ఎఫెక్ట్ అయితే కనుక ఈ వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ అవుతాయి రైట్ సో అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే ఈపీఎస్ ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఎయిట్ వస్తుంది ఈ ఈపీఎస్ ఎఫెక్ట్ అయ్యి మనకి సిక్స్ లేకపోతే ఫైవో సిక్సో అయిందనుకోండి అప్పుడు పీఈ పెరిగిపోతుంది ఓకే సో అప్పుడు వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తాయి మనకి ఓకే సో అది పక్కన పెడదాం అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నేను మీకు చూపిస్తాను ఈ కంపెనీ యొక్క గ్రోత్కి మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది అవుతుంది అనేది మనకి మనం ఫోకస్ చేయాలి సో ఆల్రెడీ చూడండి లాస్ట్ ఇయర్ మనకి వన్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ నెట్ ప్రాఫిట్ ఇచ్చింది బట్ ఈ ఇయర్ చూడండి మనకి వన్ వన్ టూ అంటే ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్ లాస్ట్ ఫోర్ క్వార్టర్స్లో చూసినట్లయితే మనకి వన్ వన్ టూ అండ్ ఇంకా ఇది డిటేరియేట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పటివరకు ఎయిట్ ఈపీఎస్ ఉంది ఓకే సో ఇది మేబీ మనం ఫైవ్ ఫైవ్ ఈపీఎస్ఓ లేకపోతే సిక్స్ ఈపీఎస్ వరకు కూడా మనకి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఇప్పుడు టెక్నికల్గా నేను మీకు చూపిస్తాను ఈ కంపెనీ ఓకే సో ఆల్రెడీ నేను చార్ట్ మేక్ చేశానండి ఇది లర్నర్స్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళతో షేర్ చేసుకుంటాను టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళతో ఎగ్జాక్ట్లీ స్టాక్ మనకి నేను మీకు మళ్ళీ ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను ఎగ్జాక్ట్లీ చూడండి ఇది మంత్లీ చార్ట్ ఎగ్జాక్ట్లీ స్టాక్ మనకి ఇక్కడ బౌన్స్ అయిందండి ఈ జోన్స్కి వచ్చి బౌన్స్ అయింది ఓకే ఎగ్జాక్ట్లీ టూ టూ వన్ వన్ ఎయిటీ లెవెల్స్ ఓకే వన్ ఎయిటీ లెవెల్స్కి వచ్చి స్టాక్ మనకి బౌన్స్ అయింది ఓకే సో ఆ తర్వాత ఇంకొకటి నేను మీకు చూపిస్తాను ఓకే సో రీసెంట్గా రాకేష్ జుంజున్ వాళ్ళ కూడా ఇందులో బై చేశారని చెప్పి అలాగా మనకి న్యూస్ కూడా వచ్చింది ఓకే మార్చ్ క్వార్టర్లో ఆయన బై చేసి ఉండొచ్చు మేబీ లోవర్ లెవెల్స్లో ఆయన పిక్ చేసి ఉండొచ్చు స్టాక్ ఓకే ఫెయిర్ వాల్యుయేషన్ ఉందని చెప్పి ఓకే సో ఇంకొకటి చూడండి ఎగ్జాక్ట్లీ స్టాక్ మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి మీరు ఎగ్జాక్ట్లీ ఈ ఇక్కడ ఈ టూ పాయింట్స్ని మనం ప్రొజెక్ట్ చేస్తే కనుక ఇక్కడ కొద్దిగా వైలేషన్స్ ఉన్నాయి బట్ ఈ టూ పాయింట్స్ని మనం ప్రొజెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్లీ స్టాక్ అక్కడే హై మేక్ చేసి ఆ తర్వాత అక్కడ నుంచి రీట్రేస్ అయ్యింది ఓకే సో హై వచ్చేసి ఈ స్టాక్ ఇత్ సిక్స్ థర్టీ లెవెల్స్ అండి సిక్స్ థర్టీ లెవెల్స్ నుంచి ఇప్పుడు మనకి ఈ స్టాక్ టూ హండ్రెడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ లెవెల్స్ వరకు ట్రేడ్ అవుతుందండి ఇక్కడ నుంచి ట్రేడ్ ఇంకా లోవర్ లెవెల్స్కి వెళ్ళచ్చు అనేది నా అభిప్రాయం ఓకే సో ఆల్మోస్ట్ మనకి హైస్ నుంచి చూస్తే సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఈ స్టాక్ అనేది కవర్ కరెక్ట్ అయింది సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ అయింది హైస్ నుంచి చూసినట్లయితే సో నెక్స్ట్ ఈ స్టాక్ ఏ లెవెల్స్ వరకు వెళ్ళచ్చు అంటే కనుక నన్ను అడిగితే కనుక సో నేను మీకు ఆ లెవెల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకే సో ఇక్కడ చూడండి ఇక నెక్స్ట్ సపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి మనకి ఓకే సో ఇక్కడ చూడండి మీరు ఇది కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ అగైన్ సో ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ కూడా నేను చెప్తూ ఉంటాను ఓకే సో ఈ కప్ అండ్ హ్యాండిల్స్ అనేవి మనకు ఫామ్ అవుతూ ఉంటాయని చెప్పి ఇది చూడండి ఇది కప్ ఆ తర్వాత ఇది హ్యాండిల్ బ్రేక్అవుట్ రీటెస్ట్ అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే రీటెస్ట్ వన్ ట్వంటీ లెవెల్స్ నుంచి స్టాక్ ఇంకెక్కడ ఆగలేదండి సిక్స్ ఫిఫ్టీ లెవెల్స్ వరకు స్టాక్ ఆఫ్టర్ దిస్ ఫార్మేషన్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ఓకే సో అలాగే ఇంకొక లైన్ కూడా నేను మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను సో ఇక్కడ ఉండాల్సింది లైన్ ఓకే సో ఇలా చూడండి ఓకే సో ఎగ్జాక్ట్లీ స్టాక్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఈ లెవెల్స్ ఈ వన్ ఎయిటీ లెవెల్స్ ని కనుక బ్రేక్ చేసి వన్ నైంటీ ఇది వన్ నైంటీ సో వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ లెవెల్స్కి వస్తే కనుక నెక్స్ట్ స్టాక్ ఈ ఫిఫ్టీ ఈ టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీద సపోర్ట్ తీసుకుంటానికి ట్రై చేస్తుంది విచ్ ఈజ్ అరౌండ్ వన్ సిక్స్టీ లెవెల్స్ ఓకే సో వన్ ఎయిటీ లెవెల్స్ వన్ నైంటీ లెవెల్స్ బ్రేక్ చేసిన తర్వాత స్టాక్ అనేది వన్ సిక్స్టీ లెవెల్స్ మీద సపోర్ట్ తీసుకోవటానికి ట్రై చేస్తుందండి ఎందుకంటే ఇక్కడ కూడా కొద్దిగా మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి చూడండి ఇది ఇలాగా ఇలా సపోర్ట్స్ ఉన్నాయి మనకి ఓకే సో వన్ సిక్స్టీ లెవెల్స్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అది కూడా బ్రేక్ అయితే కనుక స్టాక్ మనకి నెక్స్ట్ వచ్చేసి వన్ ట్వంటీ లెవెల్స్ మీద సపోర్ట్ తీసుకుంటుంది ఒకవేళ స్టాక్ కనుక ఈ లెవెల్స్కి రీచ్ అయితే కనుక ఇట్ వుడ్ బి వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి సో లైఫ్ టైమ్ ఆపర్చునిటీ అవుతుంది వన్ ట్వంటీ లెవెల్స్ అండ్ బిలో ఓకే ఇంకా స్టిల్ ఆ తర్వాత కూడా మనకి స్టాక్లో కరెక్షన్ ఉంది అంటే కనుక నెక్స్ట్ సెవెన్ ఈ లెవెల్స్ ఈ లోవర్ లెవెల్స్ ఈ కప్ హ్యాండిల్ యొక్క లోవర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎయిటీ ఎయిటీ ఫైవ్ లెవెల్స్ అక్కడ వరకు కూడా రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ ఇప్పుడు కూడా మీరు ఈ కంపెనీస్లో ఇన్వెస్టెడ్గా ఉండి మీరు బుల్లిష్గా ఉంటే కనుక వెరీ స్మాల్ క్వాంటిటీస్లో మీరు వన్ ఎయిటీ లెవెల్స్ వన్ నైంటీ లెవెల్స్లో వెరీ స్మాల్ క్వాంటిటీస్ మీరు అక్యూములేట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ టూ హండ్రెడ్ ఎక్స్పోనెన్షియల్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా కూడా యాక్ట్ చేయొచ్చు వన్ సిక్స్టీ లెవెల్స్ సో అక్కడ కూడా కొంత క్వాంటిటీస్ యాడ్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఈ వన్ ట్వంటీ లెవెల్స్ అండ్ బిలో మనం ఇంకా ఈ స్టాకులో మంచిగా మనం వాల్యుయేషన్స్ కూడా మనకు అట్రాక్టివ్గా ఉంటాయి అండ్ హ్యూజ్ కరెక్షన్ కూడా మనం చూసి ఉంటాం కాబట్టి సో ఆ లెవెల్స్లో మనం ఎంటర్ అవడానికి ఇంకా కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇది నేను టెక్నికల్ అనాలిసిస్ మీతో డిస్కస్ చేయాలనుకున్నది ఒకవేళ ఈ లెవెల్స్ అన్నీ కూడా ఒకవేళ బ్రేక్ అయితే కనుక ఊరికే నేను మా తీసుకుంటున్నాను ఓకే సో ఒకవేళ ఈ లెవెల్స్ కూడా ఈ బ్రేక్ అయ్యి వన్ ట్వంటీ బ్రేక్ అయితే గనుక ఎయిటీ లెవెల్స్ అండ్ ఆ తర్వాత ఒకవేళ కనుక అది కూడా బ్రేక్ అయితే అంటే నేను ఊరికే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను అవుతుంది అవదు అని కాదు సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ఈ జోన్స్ వరకు మనకి రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి విచ్ ఈజ్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ లెవెల్స్ ఫిఫ్టీ లెవెల్స్ వరకు కూడా ఓకే సో ఇది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా సో మోస్ట్లీ ఈ స్టాక్ ఆల్రెడీ మనకి హ్యూజ్ సెవెంటీ పర్సెంట్ కరెక్షన్ ఇచ్చింది ఆ తర్వాత మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ ఒకవేళ వన్ ఎయిటీస్ బ్రేక్ అయితే నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ సిక్స్టీ లెవెల్స్ వన్ సిక్స్టీ కూడా బ్రేక్ అయితే కనుక మనకి వన్ ట్వంటీ లెవెల్స్ వన్ ట్వంటీ ఫైవ్ లెవెల్స్కి ఈ స్టాక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సో ఇది టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం చూడండి ఈ కంపెనీ డెఫినెట్లీ మంచి కంపెనీ ఇలాంటి హార్డ్ టైమ్స్ కనుక ఈ కంపెనీ ఇలాంటి ఇలాంటి కంపెనీస్ సర్వైవ్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి కనుక ఎప్పుడైతే టర్న్ అరౌండ్ అవుతుందో సో కోవిడ్ నుంచి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి లేకపోతే వ్యాక్సిన్ వచ్చి ఎప్పటి నుంచి ఈ ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనేది మనకి దూరం అవుతుందో అప్పుడు డెఫినెట్లీ ఈ కంపెనీస్ అనేవి బెటర్గా పర్ఫామ్ చేస్తే హ్యూజ్గా రిటర్న్స్ ఇవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి ఆల్రెడీ ఈ కంపెనీ బ్యాగర్ సో మీరు చూసినట్లయితే సిక్స్ సిక్స్ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఈ స్టాక్ వెళ్ళింది కేవలం టూ థౌజండ్ ఎయిట్లో ఈ స్టాక్ మనకి సిక్స్ రూపీస్లో ఉండేది టూ థౌజండ్ ఎయిట్ అంటే మనకి దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే అయ్యింది సో టూ థౌజండ్ ఎయిట్లో సిక్స్ రూపీస్ నుంచి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే హ్యూజ్ హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చింది ఈ కంపెనీ ఓకే సో డెఫినెట్లీ ఇలాంటి కంపెనీస్ని మన పోర్ట్ఫోలియోస్లో మనం తీసుకోవడానికి ట్రై చేయాలి ఓకే మన పోర్ట్ఫోలియో పోర్ట్ మన పోర్ట్ఫోలియోస్లో ఎక్యుమిలేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఓకే సో ఇది ఫ్రెండ్స్ బ్రాడ్గా నేను ఈ మీ మీతో డిస్కస్ చేయాలనుకున్నది డెఫినెట్లీ ఈ కంపెనీ ఎఫెక్ట్ అవుతుంది ఇంకా కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓకే ఇంకా కూడా కరెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఫైనాన్షియల్స్గా కానివ్వండి రిజల్ట్స్ పరంగా కానివ్వండి రెవెన్యూస్ పరంగా కానివ్వండి ఈ కం ప్రాఫిట్స్ పరంగా కానివ్వండి కమింగ్ టైమ్స్లో ఇంకా కూడా ఈ కంపెనీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో మీరు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీ తీసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ ఈ లెవెల్స్ నా మీకు ఊరికి ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండ్ నా అనాలిసిస్ నేను ఇక్కడ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ వస్తాయి లేకపోతే ఎప్పుడు వస్తాయి అనేది ఈ ఈ లెవెల్స్ ఎప్పుడు వస్తాయి అనేది నాకు ఐడియా లేదు ఓకే సో అండ్ ఈ అనాలిసిస్ నా ఉద్దేశం ప్రకారం నేను ఇక్కడ మీతో మాట్లాడాను ఓకే సో నేను మ్యాక్సిమం నేను చెప్ నేను అనుకున్నది నేను చెప్పాలనుకున్నది మ్యాక్సిమం ఇదే సో దీని ప్రకారంగా మీరు చూడవచ్చు ఎప్పుడు వస్తాయి ఈ లెవెల్స్ అనేది నాకు తెలియదు ఓకే సో వస్తే కనుక మీరు ఏం చేయాలో మీకు తెలుసు ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను ఈ కంపెనీ గురించి చెప్పాలనుకున్నది డెఫినెట్లీ ఇలాంటి కంపెనీస్ మన పోర్ట్ఫోలియోలో ఉండాలి ఇదే కంపెనీ కదా సఫారీ ఇండస్ట్రీస్ కూడా మీరు చూడొచ్చు అగైన్ మంచి కంపెనీ సో డెట్ ఆ మనకి విఐపి ఇండస్ట్రీస్ మీద లిటిల్ ఎక్కువ కొంచెం ఎక్కువ పెగ్ రేషియో చూడండి వెరీ ఫేవరబుల్ ఈవీఏబిట్ ఆ చూడండి మనకి ట్వెల్వ్ టైమ్స్ ఓకే మనకి పిఈ చూడండి అది ట్వంటీ ఉంటే ఇది ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఉంది ఓకే ప్రైస్ టు బుక్ వాల్యూ ప్రకారంగా మనకి సఫారీ ఇండస్ట్రీస్ చీప్ ఓకే సో ఇది కూడా డెఫినెట్లీ చాలా ఇంకా కూడా మనకి హ్యూజ్ గ్రోత్ దీనికన్నా విఐపి కన్నా సో వీఐపీ ఇక్కడ మనకి టెన్ పర్సెంట్తో గ్రో ఫిఫ్టీన్ పర్సెంట్తో గ్రో అవుతుంది ఇది థర్టీ పర్సెంట్తో గ్రో అవుతుంది ప్రాఫిట్స్ని కూడా వెరీ గుడ్ ఇంక్రీజ్ చేస్తుంది రిటర్న్ ఆన్ ఈక్విటీస్ కూడా గ్రేటర్ దాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి నో ప్రాబ్లం ఓకే సో డెఫినెట్లీ ఈ కంపెనీ కూడా మీరు పెట్టుకోవచ్చు రాడార్స్లో పెట్టుకోవచ్చు సో మార్జిన్స్ పరంగా చూసినట్లయితే మనకి వీఐపీ ఈ ఈ కంపెనీ మనకి ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ అరౌండ్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ మార్జిన్ తో ఉంది ఓకే సో బట్ ఈఐ విఐపి కొద్దిగా బెటర్ మార్జిన్స్ ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్స్ ఓకే సో వీఐపీ ఇండస్ట్రీస్ లిటిల్ బెటర్ మార్జిన్స్ ఉన్నాయి ఓకే సో మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ మీరు అనాలిసిస్ చేసుకొని తీసుకోవచ్చు బట్ తప్పకుండా కన్సిడర్ చేయండి మీ పోర్ట్ఫోలియోస్లో ఇలాంటి కన్జంప్షన్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉండేటట్టు ఓకే సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అనాలిసిస్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయ్యింది ఈ అనాలిసిస్ నుంచి ఏమన్నా మీరు నేర్చుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి నాకు అండ్ వీడియోని లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్